చంద్రబాబు ఎదురు పడడంతో ఒక్కసారిగా చేతులెత్తి దండం పెట్టారట రోజా సో మినిస్టర్ రోజా చంద్రబాబు గారు ఎదురు పడడంతో ఒక్కసారిగా చేతులెత్తి దండం పెట్టినట్టుగా సమాచారం రోజా గారికి మామూలుగా ఉండదు ఎందుకంటే ప్రతిసారి చంద్రబాబు గారి విషయంలో తేడాగా మాట్లాడేది రోజా గారు మాత్రమే సో రోజా గారు చంద్రబాబుని నారా లోకేష్ని భువనేశ్వరిని బ్రహ్మణిని ఒక్కరినింటి ఈసారి ఒక్కరిని కూడా వదిలిపెట్టేది అలాంటి రోజా కనిపిస్తే చాలు అని తెలుగుదేశం డైహార్డ్ ఫ్యాన్సు మరియు పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ చంద్రబాబు ఫ్యాన్స్ అందరూ సిద్ధంగానే ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే ప్రస్తుతం రోజా గారు తన ఉన్నగోటికి సైతం టికెట్లు రాసి చేసేటువంటి అవకాశమే ఉంది కాబట్టి అది మిగతా వాటికంటే అస్సలు యూస్లెస్ అని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మరి రోజా గారికి దిమ్మ తిరిగే రోజు వస్తుందని ఒకప్పుడు పార్టీలోకి అవకాశం ఇచ్చి వెల్కమ్ చెప్పిన చంద్రబాబుని ఎంత అవమానిస్తావా మరి వైసీపీ నిన్ను అలాగే తరిమేస్తుంది అప్పుడు మళ్ళీ చంద్రబాబు దగ్గరికి బౌన్స్ బ్యాక్ అవుతావు అంటూ గారిపై జోస్యం చెప్తున్నారు తెలుగు తమ్ముళ్ళు కారణం వైసీపీలో ఈసారి నగరి నుంచి రోజాకి టికెట్ రాదని మరి రోజా గారి కంటే మిగతా వాళ్ళకి ఛాన్సులు ఇవ్వాలని అక్కడ బలమైన పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కోరుకుంటున్నారు మరి అందుకే ఈసారి చంద్రబాబుకి సంబంధించిన విషయంలో కాస్త జాబ్ జాగ్రత్తగా రోజాకి వార్నింగ్లు ఇస్తున్నారు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సో రోజా గారికి వీటన్నిటికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు ఏది ఏవైనా దూసుకుపోవడం మరి దూసుకుపోవడమే అందుకే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరి చంద్రబాబుకి సంబంధించిన విషయంలో అందరూ కూడా ఎంతో పాజిటివ్ గా ఉండగా రోజా గారికి కూడా టైం దగ్గర పడిందని చెప్పడంతో ఆమె ఇటీవల కలిసినప్పుడు విష్ చేసిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది